భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో మొదటిగా నా నామస్మాజలు తెలియజేయుచున్నాను. అలాగే భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా హైందవ క్రైస్తవ సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు తెలియజేయుచున్నాను. ప్రియమైన వారలారా, ఈరోజు ఒక సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. గత కొద్ది నెలలుగా ఓబిసిసి అనే సంస్థకు, అలాగే హిందూ జనశక్తి అండ్ ఇస్కాన్ పరిచారకులు రాధా మనోహర్ గారు, అలాగే హిందూ జనశక్తి వ్యవస్థాపకులు నడిపిస్తున్నటువంటి లలిత్ కుమార్ గారు, వీరిరువురితో నాకు చర్చ జరగవలసి ఉంది. ఆ చర్చను గురించిన నియమ నిబంధనలు రాసుకోవడానికి 11వ తారీఖున విజయవాడ ప్రాంతానికి ఇరువురు సమ్మతితో, ఇరువురి యొక్క సంస్థల సమ్మతితో మరి ఒప్పుకోలు చేసుకొని ఇరువురు 11వ తారీఖున ఇరు వర్గాల వారం అక్కడికి చేరడం జరిగింది. మరి అక్కడ నియమంలో 11 గంటలకి ఆ డిబేట్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు రాసుకోవాలని వెన్యూని మేమే సెట్ చేయడం జరిగింది. అయితే వారు 11 గంటలకంటే 10 గంటలకి వచ్చేసి మేము ముందే వెన్యూకి మరి వచ్చేయాలి, మరి మమ్మల్ని తీసుకువెళ్ళండి అని అన్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత సమయం ఏం జరిగిందంటే జాప్యం జరిగింది. ఆ జరగడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు దాన్ని షాక్గా చూపిస్తూ 11 గంటలకి రావాల్సిన వారు మేము 10 గంటలకే ముందే వచ్చి కూర్చున్నాం, మీరు ఎవరో మరి మమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని మొదటి షాక్ను చెప్తూ మరి ఆ డిబేట్ నుంచి తప్పించుకోవడానికి మొదటి నుంచి మొట్టమొదట అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. సరే, 11 గంటల మధ్య ప్రాంతంలోనే మా యొక్క సహకారులు మరి వారిని తీసుకోవడం జరిగింది ఆ యొక్క వెన్యూకి. మరి ఈ యొక్క డిబేట్కి ఓబిసిసి తరఫున సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి సుదర్శన్ గారు, మహబూబ్ నగర్ వారు, ఆ సుదర్శన్ గారు ఆధ్వర్యంలో నిర్వహించిన దీనికి వారు వచ్చిన వెంటనే ఏమన్నారంటే వెన్యూ ప్లేస్ను చూసి ఈ ప్లేసు మాకు నచ్చలేదు, ఈ ప్లేసు మా యొక్క ఆఫీసులో ఉన్న బాత్రూమ్ కంటే చాలా చిన్నగా ఉందని మొదటిగా తోలనాడి దాన్ని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అది ఒక 50 మంది పట్టే ఒక చిన్న చర్చు. అయితే ఇరు వర్గాల వారు ఇటుపక్క 5 మంది అటుపక్క 5 మంది రావాలని అనుకున్నప్పుడు ఐదుగురికి మరి 50 మంది పట్టే స్థలం సరిపోద్దంటారా సరిపోదంటారా ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు మేము చేసేది డిబేట్ కాదు, అక్కడ ఏం చేస్తారంటే చర్చికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు రాసుకోవడానికి ఐదుగురు కూర్చోవడానికి 50 మంది పట్టే చర్చ్ ఏమన్నారంటే మా యొక్క ఆఫీసులో ఉన్న బాత్రూమ్ అంత లేదు అని అనడం జరిగింది. అప్పటికి నేను మరి రావడానికి సిద్ధంగా ఉన్నాను, నేను నాకు ఇంకా ఒక వెహికల్ సిద్ధం చేసి ఆ ప్రదేశానికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వైజాగ్ నుంచి నేను విజయవాడ వెళ్ళినప్పుడు కొంచెం ఆలస్యం జరిగింది ట్రైన్ వల్ల. సరే, వారు చర్చ వేదికకి ముందే వచ్చారు. వచ్చినప్పటికీ నా సహచరులు అలాగే సమన్వయకర్త అయినటువంటి సుదర్శన్ గారు నాకు ఫోన్ చేసి ఈ యొక్క ప్రదేశం వారికి నచ్చలేదట, లేబర్ ఏరియా కంటే చాలా దారుణంగా ఉందంట, వినాలి, లేబర్ ఏరియా కంటే చాలా దారుణంగా ఉందంట, మరి ఇది వారికి నచ్చలేదంట, ఇక్కడైతే వారు కూర్చోరంట అని అన్నారండి. మరి నేను వచ్చే టైంకి ఏం చేశారంటే అక్కడ చల్లటి వాతావరణం, చెట్టు నీడను కూర్చొని వారందరికీ కుర్చీలు వేసి చక్కటి ఆతిథ్యం మా పిల్లలు అప్పటికీ చేసి వారికి తాగడానికి కొన్ని మరి చల్లటి మజ్జిగలు, కూల్ డ్రింక్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఏమన్నారంటే చక్కగా మాకు ఆతిథ్యం చేయలేదని మరొక వంక చూపించారు. సరే, ఇక నేను వస్తూ ఏం చేశానంటే వీరి డిబేట్కి ఎలాగైనా రావాలి, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా అని నేను ఆలోచనలో ఉండి ఏం చేశానంటే వస్తూనే బ్రదర్ నాయుడు అనే విజయవాడలో ఉండే వ్యక్తి లేదంటే నా సహోదరుడు సహకారంతో ఒక ఏసీ ఫంక్షన్ హాల్ని బుక్ చేయించాను. మీరు చూడొచ్చు, ఏసీ ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే నేను అది బుక్ చేసుకొని వచ్చినప్పటికీ టైం 25 నుంచి 30 నిమిషాలు ఆలస్యం అయింది. ఈ ఆలస్యాన్ని తప్పుగా చూపిస్తూ డిబేట్ నుంచి తప్పించుకొని పారిపోవాలని రావడం జరిగింది వారు. సరే, వచ్చిన వెంటనే నేనేం చెప్పానంటే ఆలస్యం అయింది కాబట్టి ఏదో ఒక వంక పెడతారు కాబట్టి అని అందరికీ క్రీస్తునామంలో, క్రీస్తుని బట్టి, నా సహోదరుల బట్టి ఆలస్యం అయింది కాబట్టి నన్ను క్షమించండి అని నేను అడగడం జరిగింది. దీన్ని ఒక ప్రబుద్ధుడు, ఒక పనిలేని రాజేష్ ఏం చేశాడంటే ఓబిసిసి చేతులు ఎత్తేసి డిబేట్ చేయలేక పారిపోయారు అని ఒక వీడియో పెట్టాడు. మరి ఆ డిబేట్లో ఉన్నటువంటి ఒక బ్లాక్ బోర్డు లాంటోడు, ఒక బొడ్డోడు ఏం చేశాడంటే నా మీద మరొక వీడియో పెట్టి హనీ జాన్సన్ చేతకాక వెళ్ళిపోయాడు అని మరొక వీడియో పెట్టాడు. ఆ 11వ తారీఖునే సాయంకాలం మరి
లలిత్ కుమార్ గారు అలాగే వాళ్ళ గురువు గారు కలిపి మరొక వీడియో పెట్టడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ డిబేట్కి లలిత్ కుమార్ గారు పెద్దలుగా ఒక ఇద్దరిని తీసుకొని వచ్చారు. వారి గురించి మీకు చెప్పాలి. మా గురువు గారిని పాతూరు రాధాకృష్ణ గారిని లలిత్ కుమార్ గారు పరిచయం చేయడం జరిగింది. వాళ్ళు వస్తారన్న సంగతి మాకు చెప్పలేదు. ఓకే, వెనకాల మరలా మరొక ప్రబుద్ధులు జ్ఞానవంతులైనటువంటి ఇంకొక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆయన ఎవరో తెలుసండి, పొట్టా సురేంద్రబాబు. తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళు ఆడే మాటలు ఏంటంటే తెలుసా, నేను రాకముందే పొట్టా సురేంద్రబాబు అడిగాడట నన్ను, మీ హనీ జాన్సన్ ఏమన్నా రాజా, నేను వెయిట్ చేయడానికి నాన్ సెన్స్ అని అక్కడి నుంచి పలాయనం అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఒక్కొక్కరు పరారు ఎలాగవుతున్నారో చెప్తున్నాను మీకు, వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత పాతూరు రాధాకృష్ణ గారు, తర్వాత లలిత్ కుమార్ గారు అండ్ టీమ్ కూర్చున్నారు అక్కడ. నేను వచ్చిన వెంటనే క్షమాపణ చెప్పి, బాబు పదండి, వెన్యూ రెడీ చేసాము మీకు, మరి ఇది ఒక లేబర్ ఏరియా అన్నారు, దాన్ని మేము సహించాము, అలాగే ఇక్కడ లేబరులు కూడా జీవించడానికి తక్కువగా ఉంది అన్నారు, బాగుంది. ఒక సంఘం మేము ఆరాధించుకునే చర్చను సైతం దేంతో పోల్చారంటే ఈ దౌర్భాగ్యులు బాత్రూమ్ అంటండి. అది చిన్న చూస్తే మా ఆఫీస్ బాత్రూమ్ అంటుంటా అండి చర్చ్ అది. అది చిన్న చూస్తే మా ఆఫీస్ బాత్రూమ్ అంటుంటా అండి చర్చ్ అది. బాత్రూమ్ అంత లేదు మా యొక్క ఏమంటారు ఆ చర్చు, మేము ఆరాధించుకునే చర్చు మాకున్నది అదే. ఒక సహోదరుడు ద్వారా ఏర్పాటు చేసే చర్చిని వారి యొక్క ఆఫీస్ బాత్రూమ్ అంత లేదు అని అన్నారు. దాన్ని కూడా సహించాను నేను. సరే, వీళ్ళు ఎలాగైనా డిబేట్లో కూర్చోబెట్టాలని ఉద్దేశంతో అక్కడ ఏం జరిగిందంటే, తర్వాత మేము రావు అన్నారండి. ఆ యొక్క ఏసీ ఫంక్షన్ హాల్ బుక్ చేసిన తర్వాత అరగంటలోనే, అరగంట నా ఆలస్యం ఏసీ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని నేను వచ్చి క్షమాపణ అడిగి రండి అని అన్నప్పుడు, మేము రావు, ఈరోజు దీన్ని అర్ధాంతరంగా ఆపేద్దాము, మరలా మరొకసారి చేద్దామని చెప్పి మేము రావు అనుకుని మమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని హైదరాబాద్లో పెడదాము అని అన్నారు. దానికి కూడా సమ్మతించి హైదరాబాద్లో పెడదామని చెప్పి నేను ఫోన్ చేసి April 26th చర్చికి సిద్ధమే, మేము మరలా చర్చ జరగడానికి లేదంటే దీన్ని చర్చించుకోవడానికి మేము సిద్ధమే అని చెప్పి April 26th సంబంధించినటువంటి ఆ రోజు చర్చికి సంబంధించిన వేదికని నేను ఫోన్లోనే హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో వారికి తెలిసిన వెన్యూవే, వారు వెళ్ళిన ప్రదేశమే అది. అలాంటిది నేను ఏర్పాటు చేసినప్పుడు దానికి కూడా తోలనాడి. చివరికి ఏం చేశారంటే, వారి మతోన్మాదాన్ని, వారి కులోన్మాదాన్ని, వారి యొక్క మనువాదాన్ని బయట పెట్టారు వాళ్ళు. క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ, ఈ చర్చిలో వారు ఏం కనపరిచారంటే మా మధ్యకు తీసుకొచ్చి మతోన్మాదం, కులోన్మాదం, అలాగే మనువాదాన్ని బయట పెట్టారు. ఎలాగంటారా, మొదటగా అక్కడ లేబర్ జనం అని వారిని మొదలెట్టారు. రెండవదిగా చర్చిని ఏం చేశారంటే ఒక చర్చిని బాత్రూమ్తో పోల్చారు. అంటే ఒక వ్యత్యాసం, మనువాదాన్ని చూపిస్తూ అలాగే మనుషులు సమానం కాదని వ్యత్యాసం చూపిస్తూ ఈ రెండు కారణాలు మీ ముందుని పెట్టాను నేను. ఇక మతోన్మాదం అంటారా ఈ కార్యక్రమాన్ని ఒక్కొక్కటి మీ ముందుకు నేను తీసుకొస్తాను, మీరు విందురుగానే జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు ఒక్కొక్క పాయింట్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను, చూద్దాం. విశ్వాసానికంట గ్రంథాల మూలం కాదట వారికి, విశ్వాసం వేరట గ్రంథాలు వేరట. చూసారండి, విశ్వాసం వేరట గ్రంథాలు వేరట. ఇంకొక మంచి మాట మీకు చెప్తాను, ఈ బైబిల్ ఉంది చూసారు, ఇది మా విశ్వాస గ్రంథం. ఈ గ్రంథమే లేకపోతే మా విశ్వాసం లేదు, మా విశ్వాసం పోయినట్టే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే విశ్వాసం వేరు గ్రంథము వేరు అని మాట్లాడుతున్నారు. అంటే గ్రంథాలను విశ్వాసాన్ని నేనేమంటానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, ఇండియన్ టీమ్ ఉంటుంది, ఇండియన్ క్రికెట్ టీమ్. ఒక నిమిషం సార్, మీరే చెప్పారు, మీరు మాట్లాడండి సార్. ఇండియన్ క్రికెట్ టీమ్ ఆగండి. ఓకే, ఇండియన్, ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ ఉందంటే ఏ కంట్రీ అని చెప్తారు? ఇప్పుడు ఏ కంట్రీ అని చెప్తారు? అంటే 12 మంది ఆడేటువంటి క్రికెట్ ఆట దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది? అంటే కాదు, దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది? ఇప్పుడు మీరు చెప్పేటువంటి గ్రంథాలు దేనికి ప్రాతినిధ్యం, ఏ విశ్వాసానికి ప్రాతినిధ్యం వహిస్తుంది? అది క్లియర్ చేయండి సార్. మీరు అది క్లియర్ చేయకుండా ఊపిరి విడిచిపెడతారంటే ఎట్లా? విశ్వాసం వేరు గ్రంథము వేరు అని మాట్లాడారు. దాని గురించి చెప్పే ముందు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. అక్కడ వారి కండిషన్ ఏంటంటే, ఈ యొక్క అసలు ఈ డిబేట్కి టైటిల్ ఏంటంటే, ఎవరు మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి, హైందవ గ్రంథాలా క్రైస్తవ గ్రంథమైనటువంటి బైబులా? ఇది డిబేట్ యొక్క నియమం, ఆ డిబేట్ యొక్క టైటిల్. దీని ద్వారా దీని మీద డిబేట్ చేయాలి. బాగుంది. వారు చెప్పిన, వారు పెట్టిన ఆంక్షలు ఏంటంటే, ఇందులో వారు ఓడిపోతేనంట ఏ గ్రంథంలోనైతే మతోన్మాదం ఉందో వారి గ్రంథాల్లో దాన్ని విడిచిపెడతారట. లలిత్ కుమార్ గారు బాగా వినాలి, దాన్ని విడిచిపెడతారట. మరి ఈ బైబిల్లోని ఏదైనా చూపిస్తేనంట బైబిల్ని విడిచిపెట్టాలట. ఒక విషయాన్ని మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను, ఈ బైబిల్ అనేది ఒక గ్రంథము కాదు,
66 పుస్తకాల సముదాయం. ఈ బైబిల్ అనేది ఇట్ ఈస్ ఎ బంచ్ ఆఫ్ బుక్స్. ఇది పుస్తక సమాహారం, పుస్తకాల కూర్పిది, గ్రంథాల కూర్పిది. 66 గ్రంథాలు, 66 పుస్తకాలు, లేదా 66 హోలీ బుక్స్ ఇవి. వీటిని అన్నింటినీ కలిపితేనే బైబిల్. దీన్ని ఒకే పుస్తకంగా వారు అనుకుని ఏమంటున్నారంటే, డిబేట్ చేసేస్తే మీరు ఇందులో మతోన్మాదం చూపిస్తే ఈ ఒక గ్రంథాన్ని వదిలేయాలన్నారు. ఇకపోతే ఈ బైబిల్లో మతోన్మాదం ఉంటే కదా, అదే మా వాదన. మీరు గెలాలి కదా మా మీద, మతోన్మాదం లేని బైబిల్ మతోన్మాదం మీరు అంటారు ఏంటి అని. మా సమన్వయకర్త అయినటువంటి సుదర్శన్ గారు ఒకళ్ళతో పుచ్చుకొని ఓబీసీసీ తరఫున మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా మీరు వీక్షించవచ్చు. మా విశ్వాస గ్రంథం ప్రకారము, ఓకే, మా విశ్వాస గ్రంథం ప్రకారము మా గ్రంథాలలో మతోన్మాదం లేదు. ఓకే, అది మా స్టాండర్డ్. అది రైట్. ఇకపోతే ముందుకెళ్దాం. విశ్వాసం వేరు, గ్రంథాలు వేరు అని చెప్తున్నారండి. అసలు విశ్వాసం గ్రంథం వల్ల వస్తుందా? ఎవడు పడితే వాడు విశ్వాసిగా ఆలోచించుకొని చేసేయాలా? ఇక మా వరకు మేము మాట్లాడుకుంటే, మాకు బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, రోమపత్రికలో మేము నమ్మే విశ్వాసం. మీకు చెప్పాలి కదా క్రైస్తవుడి విశ్వాసం ఏంటంటే, రోమపత్రిక 10:17 కాగా, వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును అని అన్నారు. చూసారా ఇక్కడ ఏమని చెప్పిందంటే, మా గ్రంథము మాకు బోధించింది వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వల్ల కలుగును అన్నది. ఈ క్రీస్తు మాటలే ఇవన్నీ బైబిల్. బైబిల్ క్రీస్తు మాటలు, ఓకేనా? ఈ బైబిల్ అనేది క్రీస్తు మాటలు. ఈ క్రీస్తు మాట ఇందులో ఉంది. ఇదే మాకు విశ్వాసం. ఈ గ్రంథం పోతే మా విశ్వాసం పోయినట్టే, ఈ గ్రంథమే లేకపోతే మా విశ్వాసం చచ్చిపోయినట్టే, ఓకేనా? వారేమని మాట్లాడుతున్నారంటే, గ్రంథాలు వేరు, విశ్వాసం వేరని మాట్లాడడం జరిగింది. ఇంతకీ వారిది ఏ విశ్వాసమో కూడా మాకు అర్థం కాలేని పరిస్థితి జరిగింది. ఇకపోతే ఇంకొక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. గ్రంథాలు వేటికి ప్రాతినిధ్యం వహిస్తాయంటే విశ్వాసానికి కాదట. గ్రంథాలు వేరట, విశ్వాసం వేరట. అంటే గ్రంథాలను విశ్వాసాన్ని. ఇక ఎన్ని గ్రంథాలు ఉన్నాయని ప్రశ్నించినప్పుడు వారికి, ఒక నిమిషం, హైందవ విశ్వాసం ప్రకారం మీ హిందూ మత గ్రంథాలు ఎన్ని చెప్పండి సార్? సార్ హిందూ మత గ్రంథాలు ఎన్ని టోటల్? టోటల్ ఎన్ని? టోటల్ ఎన్ని చెప్పండి. ఎన్ని టోటల్? ఎన్ని? అన్ని గ్రంథాలు. ఒక నిమిషం, నేను చెప్తాను, నేను చెప్తాను మీకు. హైందవ విశ్వాసం ప్రకారము హిందూ మత గ్రంథాలు ఎన్ని? వందలో వేలు. వారి మాటల్లోనే మీరు వినాలి, ఎన్ని ఉన్నాయంటే వందలు వేలట. ఎన్ని ఉన్నాయట? వందలు వేలు ఉన్నాయట. ఇక వందలు వేలు ఉంటే మేము ఎలా డిబేట్ చేయాలంటే, ఆ గ్రంథాలను మేమే తెచ్చుకోవాలట. వందలు వేలు ఉన్నవి, ఆ గ్రంథాలు ఏ ఉన్నాయో వాటిలోని మతోన్మాదం ఉందని మేమే నిరూపించుకోవాలట. అబ్రహం గారు వేల గ్రంథాలు అంటున్నారు కదా, ఆ గ్రంథాలు నేను దేవసరలా, గ్రంథాలు నేను దేవసరలా, గ్రంథాలు నేను దేవసరలా, నా గ్రంథాల్లో ఉందని నిరూపించాల్సిన బాధ్యత మీది. కాబట్టి మీరు తీసుకొచ్చి ఆ వేల గ్రంథాల్లో చూపిస్తే ఆ వేల గ్రంథాలు నేను వదిలేస్తాను. వింటున్నారా ప్రేక్షకులు, వేక్షకులు వారి మాటల్లోనే? గుడ్. గురువు గారు ఏమని చెప్తున్నారంటే, పాతూరు రాధాకృష్ణ గారు, లలిత్ కుమార్ గారు గురువు గారు, వేలు వందలు ఉన్నాయంటే వారి గ్రంథాలు. మరి శిష్యుడి గారు ఏమంటున్నారంటే, వేలు వందలు ఉన్న మా గ్రంథాన్ని మీరే తెచ్చుకొని మీరే ఓడించుకోండి అని అంటున్నారు. మేము డిబేట్ చేసి కొన్ని గ్రంథాలు ఓడిస్తే మీ విశ్వాసం పోయినట్టే, మీ గ్రంథాలు పోయినట్టే. దానికి ఒక చిన్న నానుడి సామెత చెప్తాను. అన్నమంతా ఉడికిందో లేదో పట్టుకోవడానికి, చూడడానికి ఒక మెతుకు చాలు. అన్నమంతా పాడైపోయిందో బాగుందో అని చూడడానికి, చెప్పడానికి ఒక మెతుకు చాలు. అన్నమంతా ఉడికిందని అన్ని మెతుకులు చూడక్కర్లేదు, అన్నమంతా పాడైపోయిందని పరిశీలించడానికి అన్ని మెతుకులు మనం చూడక్కర్లేదు. అలాగే మీ గ్రంథంలో మతోన్మాదం ఉందో లేదో, మీ గ్రంథాలలో మీ విశ్వాసంలో ఉందో లేదో చెప్పడానికి అన్ని గ్రంథాల పరిశీలన అవసరం లేదు. కొన్ని గ్రంథాలని మరి ఇందులో ఉందని మేము నిరూపిస్తే ఆ విశ్వాసము, మీ యొక్క జ్ఞానము, మీ యొక్క మతోన్మాదము ఆ గ్రంథాలు బయట పెడతాయి. అలాంటి డిబేట్ వదిలేసి ఏమంటారంటే, అన్ని గ్రంథాలు చేయాలట. ఇది ఎంత అవివేకమో ప్రేమైన వీక్షకులు ప్రేక్షకులు గమనించ మనవి చేస్తున్నాను. నేను డిబేట్లోనే మీ యొక్క గ్రంథాల్లో మతోన్మాదం ఉంటే మీ గ్రంథాలు వదిలేయాలంటే, మీ విశ్వాసాన్ని గ్రంథాలతో పాటు వదిలేయాలని నేనంటే, మీరేమని మాట్లాడారంటే, మా గ్రంథాలు వదిలేస్తాం కానీ మా విశ్వాసాన్ని మేము వదలం అన్నారు, మా మతాన్ని మేము వదలం అన్నారు. అంటే మీ గ్రంథాల్లో ఉన్మాదం ఉందని మేము నిరూపించినా సరే దాన్ని విడిచిపెట్టనని అన్నారు. మీరు మతోన్మాదులే. మరి నా గ్రంథంలో ఒకవేళ మతోన్మాదం ఉందని మీరు నిరూపిస్తే, నా గ్రంథంతో పాటు నా విశ్వాసాన్ని విడిచిపెట్టి మరి నేను హైందవుడిగా మారడానికి సిద్ధమై మీ ముందుకు వచ్చానంటే, నేను మతోన్మాదినా మీరు మతోన్మాదులో ఒకసారి ఆలోచించండి. ప్రియ ప్రేక్షకులు వీక్షకులు, మరి వీటిని గురించి పూర్తిగా మీరు అవగాహన చేసుకొని గమనించి మనవి చేస్తున్నాను.
మరి గ్రంథాలు మేమే తెచ్చుకుంటే మేమే గమతోన్మాదం ఉందని నిరూపిస్తే ఇంతకీ మీ గ్రంథాలన్ని అని మా సమన్వయకర్త అయినటువంటి సుదర్శన్ గారు ప్రశ్నించడం జరిగింది. వందలు వేలని చెప్పారు, దానికి సమాధానం చెప్పలేదు, దాటేసుకుని వెళ్ళిపోయారు. బాగుంది. ఇక మూడో సంగతిని మీకు నేను తెలియజేయాలని అనుకుంటున్నాను. మేము వేసే ప్రతి ప్రశ్నకు వారి దగ్గర జవాబు లేదు. ఓకేనా? ఇంకా దానికి వాళ్ళ గ్రంథాలపై పూర్తిగా వాళ్ళకి విశ్వాసం లేదండి. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసం లేకుండా వీరు మాట్లాడుతున్నారు. నమ్మకం లేదు వారి గ్రంథాల మీద వారికి. ఎందుకో తెలుసా? నాతో డిబేట్ చేస్తే తప్పకుండా ఓడిపోతారన్న సంగతి వారికి తెలుసు. కాబట్టి ఏం చేశారంటే నాటకీయ పరిణామాన్ని అక్కడ మేము ముందుకు తీసుకొని వచ్చి వీడియోస్లో హనీ జాన్సన్ కనపడలేదు, మూడు రోజులు వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఓడిపోయారు అంటున్నారు. నేను ఎక్కడున్నానో తెలుసా పిచ్చోళ్ళారా? మీ దగ్గర నుంచి మీరు పలాయనం చిత్తగించిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా? మీటింగ్స్కి వెళ్ళాను. భీమడోలు అనే ప్రాంతంలో 12-13 తారీఖులో పబ్లిక్ మీటింగ్లో స్పీకర్గా నేను వెళ్ళాను. ఈ గ్రంథంతో పాటు ఏం వదిలేస్తారంటే, ఒకవేళ చర్చ వేదికలో నాతో గెలిస్తే మీరు నా గ్రంథంతో పాటు నా విశ్వాసాన్ని వదిలేసి మీ యొక్క మీరు ఏదైతే అనుకుంటున్నారో మాతోలో నేను కలిసిపోతాను, మీరు రెడీయా అని అన్నాను. ఇలా లేచి వెళ్ళిపోయారండి వాళ్ళు. అర్థం లేదా మీకు? మళ్ళీ కనపడలేదు ఇప్పుడు దాకా. నన్ను ఎక్కడి నుంచి పిలిచారు? వైజాగ్ నుంచి వెళ్ళాను, కూర్చున్నాను. ఓ వద్దండులు వచ్చారు అందరూ కూడా. మీకు ఒకే ఒక మంచి మాట చెప్తాను, మీరు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఆయనకు ఓటమి లేనివాడు. అయిపోయిన తర్వాత నేను 14వ తారీఖున రావడం, 15వ తారీఖున మీ ముందుకి ఈ యొక్క వీడియోని తీసుకురావడం జరిగింది. అర్థమైందండి ప్రేక్షకులారా? మరి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జాన్సన్ చేతులు ముడిచేశాడు, ఓబీసీసీ ఓడిపోయిందని అనుకుంటున్నారు. బాగుంది. ఏమంటే వింటున్నారు కదా, ఇప్పుడు నేను ఈ వీడియోలు ఎవిడెన్స్తో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇకపోతే వీళ్ళు కూడా మాతో పాటుగా ఏం తీశారంటే వీడియోస్ తీశారు. ఏం తీశారు? వీడియోస్ని తీశారు. వీడియోస్ తీసి ఏం చేశారంటే వాళ్ళు ఆ వీడియోస్ని బయట పెట్టలేదు. ఎందుకంటే అందులో నిజాలు మాట్లాడారు. ఎవరు? సుదర్శన్ గారు, మా సమన్వయకర్త. ఏం మాట్లాడారో మరలా చెప్తాను మీకు. ఆయన ఏం మాట్లాడారంటే మీ గ్రంథాలన్ని దాటి మీద మీ విశ్వాసం ఏంటి? విశ్వాసం వేరు, గ్రంథాలు వేరు అంటున్నారు. అసలు ఏంటి మీ పరిస్థితి అని మాట్లాడినప్పుడు దానికి సమాధానం లేదు. తర్వాత నేను వెళ్ళి మాట్లాడిన పరిస్థితి ఏంటంటే, అసలు మీరు ఈ రూల్ పెట్టారు కదా, ఇలాంటి డిబేట్ ఎవడైనా చేశాడా అని అడిగాను. అలా సార్, ఇలాంటి డిబేట్ ఎప్పుడు చేశారా? అలా ఒక్క నిమిషం అన్నమాట, ఇలాంటి డిబేట్ ఎప్పుడైనా చేశారా ఎవరైనా? ఎవరు చేశారు? పుస్తకాల డిబేట్ ఎక్కడ ఒక్కటి చూపించండి నాకు. ఇలా పుస్తకాలు వదిలేసే డిబేట్ మీరు చేశారన్నారు, మీకు అనుభవం లేదు. ఎక్కడ చేసి ఒక్క డిబేట్ చూపించండి. ఇలా పుస్తకం వదిలేస్తే ఒక్క డిబేట్ చూపించండి నాకు. చూసారా? ఇప్పుడు అర్థమైంది మీకు ఇదన్నమాట. మొదలు పెడతారంటే డిబేట్ చేశాను అంటున్నారు, మీకు అనుభవం ఉందన్నారు. ఉండండి సార్, మీకు అనుభవం. మీరు ఇంతకు లేవన్నారు, మీరు మాట్లాడినప్పుడు ఊరుకుంటారు. ఆగండి, నేను మాట్లాడతాను. నేను ఎన్ని డిబేట్ చేశాను అన్నారు, ఎప్పుడైనా మేము ఓడిపోతే ఏ గ్రంథాన్ని మీరు ఓడిస్తే ఆ గ్రంథాన్ని మేము విడిచిపెడతాం అని మాట్లాడడం, మీరు ఓడిపోతే బైబిల్ వదిలేయండి అని మాట్లాడడం, ఇలాంటి డిబేట్ చరిత్రలో ఎక్కడైనా జరిగిందంటే వారు ఇచ్చే సమాధానం మీరు వినొచ్చు. ఏమంటున్నారంటే వారు, మనమే ఫస్ట్ మొట్టమొదట ప్రారంభిద్దాం దీన్ని అని. గతంలో మీకు తెలుసు డిబేట్లు చేసినప్పుడు వీళ్ళందరూ కూర్చొని రంజీత్ ఓఫిర్ గారిని వంటరండి చేసి అక్కడ ఏం చేశారంటే వీళ్ళందరి యొక్క ఫార్మెట్లో అక్కడ కూర్చోబెట్టి కావాలని నాటకం ఆడే ఆ డిబేట్లో మీకు తెలుసు కదా ఆ డిబేట్ని ఏం చేశారంటే ఓటమి పాలయ్యాడు రంజీత్ ఓఫీర్ గారు అని చెప్పి నాటకాలు ఆడారు. అది తర్వాత విషయం, మీ అందరికీ తెలిసిందే. అలాంటి ఫార్మెట్లు తీసుకొచ్చి హనీ జాన్సన్ అనే నా ముందు పెట్టాలని వారు ప్రయత్నించినప్పుడు నేను విసిరే సవాల్ ఏంటో ఏంటో మీకు తెలుసా? అక్కడ మీ గ్రంథాలను నేను నిరూపిస్తే మీరు హిందూ యజన్ వదిలేయండి, నేను క్రిస్టియానిటీని వదిలేస్తాను. నేను హిందూ అవుతాను, మీరు క్రిస్టియన్ అయిపోయింది, రాసుకోండి రూల్. రెడీ, గ్రంథ పరిషత్ కాదు, ఇప్పుడు గ్రంథంలో చాలా అన్నారు. నేను వదిలేదు, నిరూపిస్తే నేను రాసి పెట్టి నేను బొట్టి పెట్టుకుని నన్ను అలాగే వెళ్ళిపోతాను, ఆయన శిష్యుడు అయిపోతాను నేను. ఇది నేను విసిరిన సవాల్. ఏంటో తెలుసా? నేను ఓడిపోతే ఏం చేస్తానో తెలుసా? నా విశ్వాస గ్రంథం ఇది. నా విశ్వాసం పోయాక నేను మృతున్నే, నా విశ్వాసంతో పాటుగా నేనేమవుతానంటే మృతున్నైపోయింది, విశ్వాసం పోయింది. గ్రంథం మీరు గెలిచారు కాబట్టి గ్రంథం పోయింది, విశ్వాసం పోయింది. కాబట్టి నేనేమవుతానంటే నేను హైందవుడిగా మారిపోయి బొట్టి పెట్టుకుని మీ శిష్యత్వాన్ని స్వీకరించి మీతో వచ్చేస్తాను. నేను
అలాగే మీరు కూడా డిబేట్ రూల్లో ఏం రాస్తారంటే మీరు ఏ గ్రంథాలని మీరు అనుకుంటున్నారో వాటి మీద చర్చ చేసి మీరు ఓడిపోతే మీరు వెంటనే ఏమవ్వాలంటే క్రైస్తవ్యాన్ని స్వీకరించాలి. నేనే నా చేతుల మీద బాప్తీసం ఇస్తానని నేను సవాలు విసిరానండి అంతే. అక్కడి నుంచి ఏం జరిగిందంటే పలాయను చిత్తగించండి మహాప్రభు అనుకునే పరారి ఎవ్వరు కనబడలేదు అక్కడ. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మా మీద దుర్భాషలాడుతూ తిరుగుబాటు చేస్తూ మాట్లాడుకుంటూ తోలనాడుతూ మమ్మల్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ పలాయనం చిత్తగించారు వాళ్ళు. సార్ అయితే ఏప్రిల్ 26నే కలుసుకుంటారా? ఏప్రిల్ 26నే చెప్పండి. మనోహర్ గారు రాధాకృష్ణ చెప్పండి. డిక్లేర్ చేయండి పెద్దలు రాధమన్ సార్ గారు డిక్లేర్ చేయండి సార్ మీరు డిక్లేర్ చేయండి డిక్లేర్ చేయండి అదే చెప్తున్నాడు వాళ్ళు వీళ్ళు మాట్లాడారు. మీరు అర్ధాంతరం లేచి వెళ్ళిపోయి మాకు దొద్దండి అంటే అది తప్ప. అది రాధమోహన్ గారు మీరు ఒకటి కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు మీకు ఒక రూల్ మరొకరికి రూల్ కాదు. మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా మీరు మీరు క్లారిటీగా చెప్పండి. మీరు కాదండి సభ మర్యాద కాదు ఇది. గురుగారు మాట్లాడు ఇది ఈ విధంగా అయితే ఆలోచించండి. గ్రంథ పరిశీలన మీరు ఆలోచించండి. వదిలేస్తాను మీరు రెడీ అయితే చెప్పండి. ఛాలెంజ్ రెడీ. నేను నా గ్రంథాల్లో క్రిస్టియన్ మొత్తం మొత్తం చూపిస్తాను నా గ్రంథాన్ని వదిలేస్తా. సార్ లలిత్ కుమార్ గారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. దానికైతే ఓకే. నేను ఒకప్పుడు బ్రాహ్మణ్ అన్న. ఇది డిబేట్ లో జరిగింది. ఎందుకు వీరు వెళ్ళిపోయారంటే వారి గ్రంథాల మీద వారికి నమ్మకం లేదు. కారణం ఏంటంటే పాతూరు రాధాకృష్ణ గారు అక్కడ రాయడానికి వచ్చిన వ్యక్తే స్వయానం ఒప్పుకున్నారు ఏమని, మా గ్రంథాలు ఒకటికి ఒకటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి అని ఆయనే చెప్పడం జరిగింది. మీరు చూడొచ్చు చూసారు కదా. అలాగే తర్వాత లలిత్ కుమార్ గారు ఉన్నారు చూసారండి, ఆయనే మాట్లాడారంటే మీ గ్రంథం మీద అంత విశ్వాసం మీకు ఉంది కాబట్టి మీ గ్రంథం రైట్ అయ్యి ఉండొచ్చు అని మాట్లాడుతూ మా గ్రంథాల్లో మతోన్మాదం ఉండే ఉండొచ్చు అని మాట్లాడే సంగతి కూడా మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఏ గ్రంథాలు మతోన్మాదాన్ని బోధిస్తున్నాయి అనే దాని మీద అందుకే నేను చెప్తున్నాను. ఖచ్చితంగా నా గ్రంథాలు ఏవైనా సరే మత ఉన్మాదాన్ని బోధిస్తున్నాయి అంటే నేను ఖచ్చితంగా గ్రంథాన్ని విడిచిపెట్టేటానికి కూడా సిద్ధంగా ఉన్నానండి. అదే సంసిద్ధత మీరు కూడా వ్యక్తం చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీ గ్రంథం పట్ల మీకు అపారమైన నమ్మకం ఉంది. అదేవిధంగా మా గ్రంథాల గురించి మీరు మాట్లాడుతూ మీ గ్రంథాల్లో కూడా మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి అని చెప్పారు అంటే ఖచ్చితంగా మా గ్రంథాల్లో కూడా ఏదో అట్లాంటి పాయింట్లు ఉండే ఉంటాయి. అది కూడా చూశారు కదా. ఇదండి వీరి యొక్క స్టాండర్డ్, వీరి యొక్క స్టేటస్. నాతో డిబేట్ చేసే ధైర్యం లేక గలిబిలి చేసి పారిపోవాలనుకున్న పరిస్థితులన్నింటినీ మీ ముందు నేను పెట్టాను. అర్థమై ఉంటుంది మీకు. ఇంకా ఇకపోతే వాళ్ళు వీడియోల్లో ఏమని మాట్లాడుతున్నారంటే ఇక డిబేట్ ఇక్కడి నుంచి ఆగిపోయింది. ఇంకా చాలు అంటున్నాడు ఎవరు, లలిత్ కుమార్ గారు. కాబట్టి హనీ జాన్సన్ గారితో ఈ చర్చ అనే ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయిందని నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక విచిత్రాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. ఏంటో తెలుసా, ఇక మీదట హనీ జాన్సన్ అనే నాతో డిబేట్ చేయాలంటే
ఇక కుమారులొద్దు ఎవరు, మీ తలనిరిసి తండ్రులు ఉన్నారు కదా వారితో డిబేట్ చేయడానికి నేను సిద్ధం, లేదంటే తాతలు, వారిని తయారు చేసిన తాతలు ఎవరైతే కాకలు తిరిగినోళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారో వారితో ఇదే అంశం మీద. మతోన్మాదం ఏ గ్రంథాల్లో ఉంది, బైబిల్లోనా హైందవ గ్రంథాల్లోనా, ఇదే అంశం మీద చేయడానికి నేను రెడీ. ఇకపోతే చర్చా వేదికకు వచ్చి నన్ను ఒక మాటని పలాయనం చిత్తకించి వెళ్ళిపోయినటువంటి పుట్ట సురేంద్ర బాబు గారికి ఈ వీడియో ద్వారా ఒక సవాల్ విసురుతున్నాను. హేతువాద ముసుగులో ఉన్న మనువాది మీరు, నేను నిరూపిస్తాను. మీరు మనువాది కాబట్టి మనువాద గ్రంథాన్ని మీరు పట్టుకొని వస్తే నేను బైబిల్ పట్టుకొని వస్తాను. ఏది ప్రపంచానికి సరిపోద్దో, మనువాదమా బైబులా మాట్లాడుకుందాం. లేదు మీరు హేతువాదిగానే మీరు ముందుకు వస్తే దేవుడు ఉన్నా లేడని మీరంటే ఉన్నాడని నేను నిరూపిస్తాను బైబిల్ అనుసారంగా. రెండో ఛాన్స్. మూడో ఛాన్స్ ఏటో తెలుసా, మీరు ముసుగు తీసి డైరెక్ట్ నేను హిందూనే అనుకొని మీరు వచ్చేస్తే, మీ గ్రంథాలు పట్టుకొని వచ్చేస్తే నేను బైబిల్ పట్టుకొని వస్తాను. ఇది పుట్ట సురేంద్రబాబు మొదలుకొని కాకలు తిరిగిన తండ్రులు తాతలు ఎవరున్నారో వారికి నేను విసిరే సవాల్ ఇది. ఎందుకంటే మీ కుమారులు నాతో సరిపోరని, దౌడు తీశారని, పరిగెత్తారని సంగతి మీరు చూడొచ్చు. ఆ డిబేట్లు వీళ్ళు సరిపోరని, వీరికి నాతో చర్చ చేసే స్టేటస్ లేదని, లేకపోతే అంత ధైర్యం లేదని, అంత సబ్జెక్ట్ లేదని సంగతి ప్రజలారా మీకు మీ ముందు నేను పెట్టాను. అర్థమైంది మీకు? ఇకపోతే ఇప్పుడు ఒక కరుణాకర్కి కానీ, లేకపోతే ఒక లలిత్ కుమార్కి కానీ, ఒక అమర అమర ప్రసాద్కి కానీ, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా వెనకాలండి ఆడిస్తున్నది వీరే, ఈ తాయి తండ్రులు. తలనిరిసిన రాధాకృష్ణ గారు కానీ, లేకపోతే పుట్ట సురేంద్రబాబు కానీ, ఇకపోతే సిమ్ కార్డ్ బాబా ఒకడు ఉన్నాడు మీకు తెలుసు కదా, సిమ్ కార్డ్ బాబా ఆధ్వర్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కరుణాకర్కి రెండు కోరలు మీకు చెప్తాను. వీడు ఈ మధ్యన గెంతుతున్నాడు కదా, వీడికి రెండు కోరలు ఏంటంటే, ఒక పుట్ట సురేంద్రబాబు, ఒక సిమ్ కార్డు బాబా. ఈ రెండింటిని పీకేసామనుకోండి వాడు బురదపోము, విన్నారా? కాబట్టి ఈసారి మాకు పిల్లలొద్దు, మనవళ్ళొద్దు, తండ్రులు తాతలతో డిబేట్ చేయడానికి ఓబీసీస్ తరఫున నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఎందుకంటే మీకు చేత కాదన్న సంగతి తీసుకురావడానికి ఇన్ని రోజులు నేను కాముగా ఉన్నాను. ఇకపోతే ఇక నా భవిష్యత్తు ప్రణాళిక ఏంటో తెలుసా, ఒకవేళ ఇదే మా బైబిల్ తప్పు పట్టాలనుకొని అనుకుంటే ఏ పీఠాధిపతి అయినా సరే రెడీ నేను. పీఠాధిపతులు కానీ, లేదంటే తాతలు కానీ, కాకలు తిరిగినటువంటి తండ్రులు కానీ ఎవరున్నారో వారందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. నేను చివరిగా మూడు సంగతులు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి మతోన్మాదం, రెండు కులోన్మాదం, మూడు మనువాదం. ఇక మనువాదాన్ని మొదటిగా మనం తీసుకుంటే అక్కడ ఏం మాట్లాడారంటే లేబర్ జనం అట. ఏ జనం అట అండి? లేబర్ జనం, లేబర్ ప్రజలు లేబర్గా జీవిస్తున్నారని ఏం మాట్లాడారంటే అక్కడ మనువాదాన్ని మాట్లాడారు. అంటే మనువాదంలో ఏముందంటే చూశారు కదండి, ఒకడు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, ఆర్యుడు, వైశ్యుడు, శూద్రుడు, ఇంకా ఉంటే పంచముడట. ఈ మాటలన్నీ మాట్లాడితే ఏం మాట్లాడారంటే లేబర్ ప్రజలు, లేబర్ జనం. ఎవరు లేబర్ ప్రజలు, ఎవరు లేబర్ జనం? వాళ్ళు మనుషులు కదా అండి. ఈ మనువాదులు ఉన్నారు చూశారు, వీళ్ళు చాలా భయంకరులేలు. అలాంటి వాళ్ళతో నేను డిబేట్ చేయాలనుకున్నాను, వెరీ గుడ్. అక్కడ ముందుకెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసండి, లేబర్ జనం అంటే పాపం అక్కడ జీవిస్తున్న వాళ్ళందరూ మనుషులే కాదు వీళ్ళ దృష్టిలోని. ఇక ముందుకెళ్ళినప్పుడు ఏముందంటే కులోన్మాదం. కులోన్మాదంలో ఏమని మాట్లాడారంటే ఎవరనుకున్నారు, మన పుట్ట సురేంద్రబాబు గారు. మీ జాన్సన్ ఏమైనా రాజువా అని అడిగాడట ఆయన. జాన్సన్ ఏమైనా రాజా అని అడిగాడట ఆయన. రాజు ఏమనుకుంటున్నాడా ఆయన అని అడిగారంటే, ఏమండి పుట్ట సురేంద్రబాబు గారు రాజులతోని, ఏమండి ఆర్యులతోని, వైశ్యులతోని, లేకపోతే బ్రాహ్మణిస్తోని, అలాంటి వాళ్ళతోని మీరు డిబేట్ చేస్తారండి? అంటే పుట్ట సురేంద్రబాబు గారు మీరు మనువాదులు అయితే, మీరు సురేంద్రబాబు గారు రాజుల కోసం అయితే మీరు వెయిట్ చేస్తారు, బ్రాహ్మిన్స్ కోసం అయితే వెయిట్ చేస్తారు. మరి ఒకవేళ అక్కడ చిన్న పరిస్థితుల్లో మీకు ఎవరైనా కనపడితే అతి నీచంగా చూస్తారు. ఇది పుట్ట సురేంద్రబాబు గారి యొక్క పరిస్థితి. వింటున్నారా ప్రజల్లారా? ఇకపోతే మూడవదిగా మతోన్మాదం. నేను ఓడిపోతే, నేను మతవాదిని కాదు మతోన్మాదిని కాదు, నేను ఓడిపోతే ఈ గ్రంథాన్ని విడిచిపెట్టి నా మతాన్ని, లేదంటే మీరు అనుకుంటున్నారు అది నా మార్గాన్ని, మీరు అనుకుంటున్న నా మతాన్ని విడిచిపెట్టి నేను హైందవుణ్ణి అవుతానన్నాను. నేను మతోన్మాదిని కాదు. మీరు మతోన్మాదులు ఎలా అయ్యారంటే మీ గ్రంథాలు ఎన్నో మీకు తెలియదు కానీ డిబేట్కి వస్తారు, అంతే కదా. మీ గ్రంథాల మీద క్లారిటీ మీకు తెలియదు కానీ డిబేట్కి వస్తారు. మీ యొక్క విశ్వాసాన్ని వదిలి ఓడిపోతే రండేనంటే మీ మతాన్ని అట్టుకొని వేలబడుతున్నారు. మరి మీరు ఎవరో, మీ మతాన్ని పట్టుకొని వేలబడుతున్న మీరు ఎవరో మతోన్మాదులు, మీరు వేలాడుతున్న మీరు మతోన్మాదులని ఈ వీడియోతో ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే మీరందరూ కూడా వీడియో షూట్ చేశారు అక్కడ, ఎందుకు ప్రజల మధ్యకి తీసుకురాలేదు, రాలేకపోతున్నారు, మీకు ధైర్యం లేదు.
ఎందుకు లేదంటే అందులో నిజనిజాలు ఉన్నాయి. సుదర్శన్ గారు చక్కగా మిమ్మల్ని ప్రశ్నించిన సంగతులు, నేను విసిరిన సవాలు, అక్కడ జరిగిన పరిస్థితులు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు బయట పెట్టలేకపోతున్నారు. ఇది కూడా ప్రజలు, వీక్షకులు, ప్రేక్షకులు, ప్రియ హైందవ సోదరులు మీరు వినాలి. మిమ్మల్ని మభ్య పెడుతున్నారు వీరు. వీరందరూ కూడా క్రైస్తవుడి మీద బురద జల్లించి క్రైస్తవుడిని తప్పుపట్టి లేదు గెలిచేసామని అనుకుని ఇలాగ తొడలగొట్టి జబ్బలు చరుచుకొని పోవడం తప్ప డిబేట్లో కూర్చొని నిజాయితీగా బైబిల్ తప్పు అని ఒప్పించే దమ్ము వీళ్ళెవ్వరికీ లేదు. నేను చెప్తున్నాను ఓపెన్గా మీకు. ఇకపోతే ఆ డిబేట్లో బ్లాక్ బోర్డ్ గురించి మాట్లాడాలనుకుంటు, బ్లాక్ బోర్డ్ అనగానే ఆయన కలర్ నేను అనట్లేదండి, నల్లగొన్నాడనో తెల్లగొన్నాడో నేను చెప్పట్లేదు. బ్లాక్ బోర్డ్ అనగానే ఈ పుట్టా సురేంద్ర బాబు గారు, ఈ పాతూరు రాధాకృష్ణ గారు, లేకపోతే ఇకెవరు హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు, ఇంకా మతోన్మాద సంస్థలు, అలాగే ఈ రాధా మనోహర్ దాస్ గారు, ఇస్కాన్ టెంపుల్ రాధా మనోహర్ దాస్ గారు మీకు తెలుసు కదా, వీరి ఆధ్వర్యంలో యూత్ని హిందూ మతోన్మాదులుగా ఎలా తయారు చేస్తున్నారో మీకు చెప్పడానికి నిదర్శనమే ఈ బ్లాక్ బోర్డ్ అంటున్నాను. చూసారా, ఆ బ్లాక్ బోర్డు లాంటి అమాయకుల మీద వాళ్ళు ఏమి రాసి ఏవైతే అవి రాసి పడేస్తున్నారు ఈ మతోన్మాదులు, ఈ మతోన్మాద గురువులు, ఈ మతోన్మాద తండ్రులు, ఈ మతోన్మాద తాతలు, పితరులు ఏమి రాస్తున్నారో తెలిసండి. వాళ్ళకి ఏమేమి రాశారో, ఒక్కసారి ఏం మాట్లాడాడో, ఆ బ్లాక్ బోర్డుని ఎలా తయారు చేసి నా మీద కుసిగలిపారో చెప్పడం చేతకాక నా ముందు నిలబడలేక ఆఖరికి అలాంటి బ్లాక్ బోర్డుతో కూడా నన్ను అబసపాలు చేయలేని ఒకవేళ వీడియోలు చేయించి ఉంటే దాన్ని మీరు వీక్షిస్తే ఇది అవునా కాదో మీరు చూడాలి, ఒకసారి చూడండి. వచ్చాక మళ్ళీ ఏం చెప్తున్నావు, నేను వదిలిపెట్టానండి, నాకు దశం భాగాలు దొరుకుతాయి, మళ్ళీ ఈ గ్రంథాన్ని ఎలా వదిలిపెడతానండి, మీరు నాకు ఒకటే గ్రంథం ఉంది, మీకు అన్ని గ్రంథాలు ఉన్నాయన్నాడు. ఇచ్చిన కొడక ఇంకోసారి ఈ అనిజాన్సన్ అనే ఎర్రి పుష్పం గాడు తొడలు కొడితే మెడల్ నరకండి. చూశారు కదా ఏం మాట్లాడాడు, నా మెడలట హైందవ సోదరులు నరకమని చెప్తున్నాడు. మరి దీన్ని ఏమంటారండి, మతోన్మాదం కాదా? ప్రేమతత్వం ఎక్కడుందండి వీళ్ళకి? నా మెడలు నరకాలట. నేనేం చేశానట, కాళ్ళు తొడలు కొట్టానట, ఇంకేం చేయాలట నన్ను? నేనంట దశంభాగాల కోసం బ్రతుకుతున్నాను కాబట్టి బైబిల్ వదలట. నేను అన్నట్టుగా, నేను ఇదే మాట అన్నట్టుగా ఎక్కడైనా ఆ యొక్క వీడియోస్ ఉన్నాయి చూసారా, అందులో తీసిన వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళ వీడియోలు వాళ్ళు తీసుకున్నారు, అవన్నీ రిలీజ్ చేయట్లేదు. వాళ్ళకి సత్తా లేదు, దమ్ము లేదు. అర్థమైందా? దమ్ము కావాలంటే క్రైస్తవుడై ఉండాలి, ధైర్యం ఉండాలి, సత్తా ఉండాలి. అది నిజాయితీ కలిగిన క్రైస్తవుడై ఉండాలి. మేము ముందుకు తీసుకొచ్చాను నేను. ఇకపోతే హిందూ జనశక్తి అని పేరు పెట్టాడు ఎవరు, లలిత్ కుమార్ గారు. హిందూ జనశక్తి అని అంటున్నారు కదా, అదే సంస్థ నుంచి లేబర్ ప్రజలు, లేబర్ మనుషులు, లేబర్ జనము అని మాట్లాడారు. కనీసం ఎంత గది అంటే అండి, ఒక చర్చి పేరు చెప్పాడు, ఆ చర్చికి వెళ్ళాము. అది ఎక్కడంటే మన లేబర్, కొందరు లేబర్ ప్రజలు ఉంటారు కదా, అటువంటి ప్రజలు కూడా ఉండకూడనటువంటి ప్లేస్లో పెట్టాడండి. అంటే హిందూ జనశక్తి అంటే ఎవరికి సంబంధించింది బాబు, మిస్టర్ లలిత్ కుమార్ గారు? అంటే డబ్బులు ఉన్నోళ్ళకి, పెద్ద కులం ఉన్నోళ్ళకి, బడాబాబులకి సంబంధించిన సంస్థ అని తేలిపోయింది మేము ముందుకు తీసుకొచ్చానేది. అంటే డబ్బులున్నోళ్ళు, బడాబాబులే హిందూ జనం, మిగతా వాళ్ళు లేబర్ జనం. అంతే కదండి, లేబర్ జనం, లేబరోలు, బతుకంటే తెలియనోళ్ళు. ఒక్కటి మాత్రం సూటిగా చెప్తున్నాను, గతంలో మీరు అవలంబించినటువంటి మతోన్మాదం, కులోన్మాదం, లేదంటే మనువాదాన్ని నమ్మడానికి ఇక్కడ ఎవరు కూడా అంత తేలిగ్గా ఎవడూ లేడు. ప్రియమైన హైందవ సోదరులారా, మీరు గమనించండి మిమ్మల్ని వీరు ఎలా వాడుకుంటున్నారు. కులోన్మాదం, మతోన్మాదం, మనువాదంతో మిమ్మల్ని ఇంకా అనుస్తున్నారు, ఇంకా బడుగు బలహీన వర్గాలని విభేదిస్తూ లేబర్ జనం అని లేబర్ ప్రజలను మీతో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇలా అండి ధర్మ పరిరక్షకులు, వీరు వారి పరిరక్షకులు, వారి కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు. వారి ధర్మ పరిరక్షకులకు కాదు, వారు పీఠాధిపతుల దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్నవారు వారు కుల పరిరక్షకులు, మత పరిరక్షకులు, మనువాద పరిరక్షకులు తప్ప వీళ్ళు ధర్మ పరిరక్షకులు కాదు అని నిజంగా ఎవడైనా సత్తా ఉన్నాడు వస్తే నేను నిరూపిస్తానండి డిబేట్లో కూర్చుంటే. వీళ్ళు మనువాదులేలు, ఇప్పటికీ కులోన్మాదాన్ని భారతదేశంలో నడుపుతున్నారు, మతోన్మాదాన్ని భారతదేశంలో నడుపుతున్నారు, మతవాదాన్ని, మనువాదాన్ని భారతదేశంలో నడుపుతున్నారు. ఇంకనైనా గమనించండి ప్రియ హైందవ సహోదరి సహోదరులరా, వీళ్ళకి డిబేట్ చేసే దమ్ము నాతో లేదు. నిజాన్ని నిగ్గు తేల్చి మీ ముందుకు తీసుకొస్తాననే పలాయనం చిత్తగించి పరారయ్యారు. ఇకపోతే వీడియోలు ఏమంటున్నాడండి, పరిగెత్తారట ఎవరు, నేనా? అప్పటి వరకు నేను చేస్తాను, తొడలు కొట్టి ఆ తర్వాత పారిపోయే రకమనమాట వీడు. ఆ తర్వాత ఏం చేశావు?
పారిపోయారు. ఇలాంటి వాళ్ళ కారా మీకు డిబేట్లు అవసరం? మీలా స్టప్పు లేకుండా పారిపోవడానికి ప్రయత్నించేటువంటి పిరికి పందలు మాతో డిబేట్ చేయడానికి రాకండి. వస్తే దమ్మున్నోడు ఎవడైనా సరే క్లియర్గా రండి, మీ సబ్జెక్ట్ ఏందో చూపించుకోండి, మీ డిబేట్లో మీ మొగతనం ఏందో చూపించుకోండి. ఎవరు పరిగెత్తారు వీడియోలో చూడండి ఒకసారి. నిరూపిస్తే నేను రాసి పెట్టి నేను బొట్టి పెట్టుకుని నన్ను అలాగే నిలిపోతాను, ఆయన శిష్యుడు అయిపోతాను నేను. లేకపోతే వచ్చేది నేను బాధ్యత చేస్తాను. రెడీ అయితే చెప్పండి సంతకం. మెల్లేరండి. చూసారా పరిగెత్తింది ఎవరు, బురద జల్లింది ఎవరు? మరి మా గ్రంథాలు ఎన్నో చెప్పలే, వారి గ్రంథాలు ఎన్నో చెప్పలేంది ఎవరు? అంతే కదా. మరి చివరికి డిబేట్లో నిలబడలేంది ఎవరు? డిబేట్ని ఇక చాలు అని ఆపేసింది ఎవరు? నేనా? నిజాయితీగా భారతీయ క్రైస్తవుడిగా మరలా చెప్తాను, జాగ్రత్తగా వినండి మీరు అందరూ మతోని మాదులారా. ఐ డై ఫర్ జీసస్ 100 times. యేసుక్రీస్తు ఒకవేళ నాకు చావిస్తే 100 సార్లు చచ్చిపోవడానికి నేను రెడీ, అది నా స్టాండర్డ్. ఒకవేళ చావు వస్తే నాకు దేవుడిస్తే దేవుని కొరకు చచ్చిపోవడానికైనా నేను రెడీ, ఇది నా స్టాండర్డ్. ఎందుకో తెలుసా? నేను సేవకు వచ్చినప్పుడు, దేవుడి పరిచర్యకు వచ్చినప్పుడే నా ప్రాణం మీద ఆశ వదిలేశాను. మీతో యుద్ధం చేసినప్పుడు అసలే వదిలేశాను. రోజుకి ఎన్ని ఫోన్లు చేస్తారు తెలుసండి మీరు? ఒకడు బజరంగ దళ నుంచి చేస్తాడు, ఒకడు ఆర్ఎస్ఎస్ వాడు అని అంటాడు, మీకు ముడి పోయింది, మీకు జరిగిపోయింది అని ఎన్ని బెదిరింపు కాల్లో. ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, నేను చేసేది నిజమైన యుద్ధం అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా నా వెనువెంట ఉండండి, నాకు సహకరించండి. ఈ మతోన్మాదుల గుంపు సంగతి నేను నా దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం ముగిసిపోకముందు తేల్చే పోతాను నేను. అంతవరకు నేను నిద్రించును. మరి అంతవరకు అలాంటి సత్తా ఉన్నాడు ఎవడైనా ఉంటే నాతో పోటీకి రావచ్చు. ఇక చివరిగా ముగింపులోకి వస్తున్నాను. మీ గ్రంథాల మీద మీకు నమ్మకం లేదు, ఒకటి. రెండోది, మీ గ్రంథాలు ఎన్నో మీకు తెలియదు, రెండు. ఓడిపోతే మీ మతాన్ని వదిలి వచ్చే సత్తా మీకు లేదు, మూడు. నాలుగోది, మరి ఎదుటి వారిని చాలా నీచ స్థితిలో చూసే భయంకర పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇకపోతే డిబేట్కి వచ్చే సత్తా లేకుండా నా మీద బురద జల్లారు. ఓబీసీసీని తప్పు పట్టాలనుకున్నారు, ఇది మీ వల్ల కాలేదు కాబట్టి. మరి మీరు ఇంకా ఏ పరిస్థితుల్లో ఏ ప్లాన్స్ మీరు చేసుకున్నా ఐఎమ్ రెడీ. ఇక మరలా చెప్తున్నాను, పుట్టా సురేంద్ర గారు మీరు రెడీ అవ్వండి డిబేట్కి. ఇక తాతలు తండ్రులు ఎవరున్నారు వారందరూ డిబేట్కి రెడీ అవ్వమని ప్రేమపూర్వక ఆహ్వానం. ఇక చివరిగా, మీరంటే నాకు ఎవరి మీద కోపం లేదు, నా మీద మీకు అక్కస ఉండొచ్చు, కానీ మీరంటే నాకు ప్రేమే. నా సహోదరులు మీరు, నన్ను చంపాలనే ఆలోచన మీకు ఉండొచ్చు, నన్ను కొట్టాలనే దుర్మార్గపు నీచ దౌర్భాగ్యపు స్థితిలో మీరు ఉండొచ్చు, కానీ నేను లేను. నేను మీతో ప్రేమ యుద్ధమే చేస్తాను. నా యుద్ధం క్రైస్తవుల యుద్ధం, నా సహోదరుల యుద్ధం దేని మీద తెలుసా? మీ అజ్ఞానం మీద, మీ మతోన్మాదం మీద, మీ కులోన్మాదం మీద, మీ యొక్క మనువాదం మీదే మా యుద్ధం. ఇందులో మీరు మేము తేలిపోవాలి. మీలాగా మేము చంపడానికి ముందుకు వచ్చేవారం కాదు, అవసరం వస్తే ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చేవారం. అదే మా యేసు మాకు నేర్పించాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. మీకు నిజంగా జ్ఞానం ఉంటే, మీకు నిజంగా ధైర్యం ఉంటే ఎదుర్కోవచ్చు నన్ను. ఇక ఇలాంటి డిబేట్లు పెట్టే ముందు నన్ను అడిగారు కదా, నేను ఎప్పుడైనా మరలా అడుగుతున్నారు వాళ్ళందరూ అంటారు, ఉత్తినే హనీ జాన్సన్ తొళ్ళ కొడతాడు జబ్బలు చరుస్తారు అన్నారు. నేను ఎప్పుడు చరచలేదు, నేను ఎప్పుడు కొట్టలేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నానో తెలుసా? మీ దాంట్లో పూర్తి జ్ఞానం అంటే మీ గ్రంథ పరిజ్ఞానం ఉన్నాడు. ఎన్ని గ్రంథాలు ఉన్నాయో, ఎప్పుడు రాయబడ్డాయో, ఎవరు రాశారో, ఆ గ్రంథంలో ఏముందో అంత పరిజ్ఞానం ఉన్న మగాడు, మరలా చెప్తాను, అంత మగాడు ఎవరైనా ఉంటే నాతో డిబేట్కి పెట్టండి, నాతో డిబేట్ పెట్టండి, నాతో డిబేట్ కూర్చోబెట్టండి. నా గ్రంథం మీద పూర్తి పరిజ్ఞానం నాకు ఉంది, ఓకేనా? నా గ్రంథంలో మతోన్మాదం కించిత్ కూడా లేదని నేను నిరూపించే సత్తా నాకు ఉంది. వింటున్నారా ప్రియమైన హైందవ సహోదరి సహోదరులారా, మీకోసమే ప్రత్యేకంగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చాను. వీరేదో ధర్మ పరిరక్షకులు అనుకుంటున్నారు, చెప్పాను కదా మీకు, వీరు ధర్మ పరిరక్షకులు కాదు, వారి కుల పరిరక్షకులు, వారి యొక్క మత పరిరక్షకులు, అర్థమైందండి, మనువాద పరిరక్షకులు. వీరు ధర్మం అనే పేరు పెట్టి మిమ్మల్ని ఆడుకుంటున్నారు, వాడుకుంటున్నారు. ఇంకా మిమ్మల్ని లేబర్ జనం, 21వ శతాబ్దం వచ్చిన భారతదేశంలో ఐక్యత లేక లేబర్ జనం అని వారు మాట్లాడుతున్నారంటే, చిన్ననాటి నుంచే ఎంత విష బీజాలు వారిలోని చొప్పిస్తున్నారో, వాళ్ళకి ఎంత విష సంస్కృతిని
నేర్పిస్తున్నారు. ఇదేనా మీ సంస్కృతి? మాట్లాడుతుంటే ఏమంటారంటే సంస్కృతి 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 సంస్కృతిని గెంతుతారు. ఏంటి మీ సంస్కృతి? ఇదేనా లేబర్ జనం అండవా మీ సంస్కృతి? ఎదుటివాడిని గౌరవించకపోవడమా మీ సంస్కృతి? మనిషిని మనిషిగా చూడకపోవడమా మీ సంస్కృతి? ఇది సంస్కృతి అనరు, మనువాదం అంటారు. ఇది సంస్కృతి అనరు, మతవాదం అంటారు. మీది సంస్కృతి అనరు, కులవాదం అంటారు. వీటిని పెట్టుకుని సంస్కృతి అని మాట్లాడతారేంటి మీరు? వీటిని పట్టుకుని ధర్మం అని మాట్లాడతారేంటి మీరు? మీ ధర్మం ఎంతో మీ సంస్కృతి ఎంతో తేల్చేద్దాం. ఇకపోతే పుట్టా సురేంద్ర గారు, మరి ఈ యొక్క ఈ ధర్మం అనే మాటలకు చెప్పారు కదా, ధర్మం అంటే అర్థం చెప్తాను, చెప్పాను కదా మీకు, మళ్ళీ చెప్తాను. ధర్మం అంటే మత ధర్మము, కులధర్మము, మనుధర్మము, ఈ మూడిట్లోని ధర్మం అని పేరు పెట్టుకొని వెనకాల ముసుకేసుకొని ఉన్న తాతలు తండ్రులు కాకలు తిరిగిన వారు పుట్టా సురేంద్ర గారు. డిబేట్కి రెడీ అయిపోండి, మీకు రెడీ అయితే నన్ను పిలండి. చేత కాలేదా బైబుల్ జోలికి రాకండి, క్రైస్తవుడి జోలికి రాకండి. డిబేట్ అని మీకెందుకు డిబేట్లు? డిబేట్ అనే మాట ఎత్తకండి. ఇకపోతే నేను ఎన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదంటే మీ యొక్క పరిస్థితులు నేను చూడడానికి రాలేదు. నా మీద బురద జల్లే ప్రయత్నం చేసి జాన్సన్ ఓడిపోయాడని, జాన్సన్ కనపడలేదని, భారతీయ క్రైస్తవుడు పేరెందుకని ఇలాంటి రకరకాలు మాట్లాడారు. నేను దేనికి కూడా చలించకుండా మీ ముందుకు నిజాన్ని తీసుకొచ్చాను. ఈ నిజాల వెనక ఉన్నది దేవుని విజయం, ఈ నిజాల వెనక ఉన్నది దేవుని విజయం. డిబేట్కి రాకుండానే పారిపోయారంటే ఇది దేవుని విజయమే, క్రైస్తవులందరి విజయం. ఈ విజయాన్ని నేను క్రైస్తవులందరికీ కూడా అంకితం చేస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు స్పందించండి. ఇలాంటి వారితో పోరాటాన్ని నేను ప్రారంభించాను. మీ మద్దతు మీ సహకారం నాకు తెలియజేయండి. ఈ యొక్క చర్చా వేదికకు సంబంధించిన పూర్తి వివరణ మీ ముందుకు తీసుకొచ్చాను. అలాగే భవిష్యత్తులో పూర్తి వీడియోస్ను కూడా మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను. మరి ఈ విజయాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్తూ ఒక మంచి వచనాన్ని చదువుకొని ముగిద్దాం, దేవునికి వందనాలు చెప్దాం. కొరింథీయులకు రాసిన 2:14 మా ద్వారా ప్రతి స్థలమునందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. విజయవాడ ప్రాంతంలో ప్రతి స్థలముందని అన్నారు. ఈ భూమి మీద ఎక్కడైనా సరే దేవుని కోసం పోరాడేవాడికి గెలిపే. ఆ గెలుపుని నాకు దేవుడిస్తే ఇచ్చిన ఈ గెలుపుని క్రైస్తవ్యానికి అంకితం చేస్తున్నాను నేను. విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. విజయవాడలో గెలుపు, పరారి అయిపోయారు, పలాయనం చిత్తగించండి మహాప్రభు, మీ ముందు మేము నిలబడలేము. విజయోత్సాహంతో ఊరేగించుచున్న నా దేవునికి మన దేవునికి స్తోత్రం. అలాగే మరొకసారి హిందూ జనశక్తి వారికి, ఇస్కాన్ రాధా మనోహర్ గారికి, అలాగే మరి పుట్టా సురేంద్ర బాబు గారికి, పాతూరు రాధాకృష్ణ గారికి, ఇక వచ్చిన మీరందరికీ మీ మతోన్మాదాన్ని బయటపెట్టడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మీ కులోన్మాదాన్ని బయటపెట్టడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మీ మనువాదాన్ని బయటపెట్టడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేయచ్చు. భవిష్యత్తు కార్యాచరణ మీరే తీసుకోండి, నన్ను ఎలాగా అనచాలో ప్లాన్స్ చేసుకోండి. మరి విజయాన్ని ఎప్పుడు దేవుడు ఇస్తాడని వాక్యం చదివాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నా దేవుడు పక్షాన పోరాడుతున్న నాకు ఎప్పుడు విజయమే వస్తుందని, సభాముఖంగా నాతో పాటు క్రైస్తవ్యానికి ఎప్పుడు విజయమే వస్తుందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేయచ్చు. ఇకపోతే చివరిగా మరి రాధా మనోహర్ దాస్ గారు మిగిలిపోయారు. మరి ఈ శిష్యుడి గారు ఫెయిల్ అయిపోయారు కాబట్టి శిష్యుడితో మరి ఇవన్నీ చేయించాలనుకున్నారు. శిష్యుడి గారు ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు గురువు గారు ఉండిపోయారు. మరి గురువు గారు ఏ తండ్రి గారిని తెచ్చుకుంటారో వెనకాల మీ ఇష్టము. ఏప్రిల్లో మాసంలో నాతో డిబేట్ చేస్తానని రాధా మనోహర్, ఇస్కాన్ టెంపుల్ రాధా మనోహర్ దాస్ గారు నాతో మాట్లాడిన ఆడియో నా దగ్గర ఉంది కాబట్టి మరి దాన్ని బట్టి స్పందించి ఈసారి గురువులు తాతలు తండ్రులు నాతో డిబేట్కు వస్తారని ఎదురు చూస్తూ మీ ప్రియ సహోదరుడు భారతీయ క్రైస్తవుడు అయినటువంటి మరి హనీ జాన్సన్ అని నేను ఎదురు చూస్తున్నాను. రాధా మనోహర్ దాస్ గారు మరి ఆయన ఏం మాట్లాడినా మీరు మాట్లాడినట్టే అన్నారు. వారు దౌడు తీశారు, పరిగెత్తారు, పలాయనం చిత్తగించారు, మరి మీరు కూడా పారిపోయినట్టేనా? మరి తొందరగా మరొక వీడియోలో మీరు మన యొక్క డిబేట్ను గురించిన వివరణ మీరు ఇవ్వాలి అని నేను ఆశిస్తూ, అప్పటి వరకు దేవుడు ఈ నిజాలని బయటపెట్టినందుకు మరి నాకు చాలా సంతోషంగా ఉంది. అంతవరకు దయతో ప్లీజ్ హైందవ సోదరులారా, ఈ దొంగల్ని దొంగ మాటల్ని మతోన్మాద సంస్థల్ని మీరు నమ్మకండి. మరి వారిని గురించి ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అలాగే క్రైస్తవ సహోదరులకు మరొకసారి విజయాన్ని అనుగ్రహించిన దేవునికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటూ దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మరొక నిజంతో నీతిగా మీ ముందుకు రావడానికి హనీ జాన్సన్ అనే నేను సిద్ధంగా ఉన్నాను. అంతవరకు దేవుడు మనందరినీ, ముఖ్యంగా అమాయక హైందవ సహోదరుల్ని
క్రైస్తవ సహోదరులందరినీ కూడా కాపాడి దీవించి ఆశీర్వదించి వారికి కావాల్సిన ప్రతి విధమైన విజయాన్ని ఇచ్చి ఈ అపవాదకులు, ఈ మతోన్మాదులు, ఈ కులోన్మాదులు, ఈ యొక్క మనువాదుల నుంచి వారికి విడుదలిచ్చి నిజాన్ని, సత్యాన్ని వారికి కనపరిచి సత్య మార్గంలో వారిని నడిపించునుగాక. ఆమేన్.